శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో మంగళవారం మధ్యాహ్నం శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల లెక్చర్ గ్యాలరీలో ప్రపంచ అవయవదాన దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్తేశ్వరయ్య, యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ అలోక్ సమంత్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు, మెడికల్ ఆన్కాలజీ డాక్టర్ భార్గవి పాల్గొని సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ప్రసంగిస్తూ, ఉపనిషత్తుల్లో పేర్కొన్న ప్రకారం పరోపకారం ఇదం శరీరం అన్న సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలని, ఒక వ్యక్తి తన అవయవాలు దానం చేయడం ద్వారా 8 మందిని బతికించగలరని, ముఖ్యంగా బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఎక్కువగా ఉందని తెలిపారు. అవయవదానం 2 రకాలుగా ఉంటుందని, మొదటిది లైవ్ డొనేషన్, బతికున్న వారిలో ఒక కిడ్నీ లివర్ను వైద్యుని పర్యవేక్షణలో అమర్చడం. రెండవది కేడ్వేర్ డొనేషన్, అనగా బ్రెయిన్ డెడ్ వారి కుటుంబ సభ్యుల అనుమతితో అవయవాలు సేకరించి అవసరమున్న వారికి అమర్చడం ద్వారా ప్రాణాలను నిలబెట్టవచ్చని ఆయన తెలియజేశారు. ఈ సంవత్సరం బీ ద రీజన్ ఫర్ సమ్వన్స్ స్మైల్స్ టుడే, ఈరోజు ఒకరి చిరునవ్వుకు కారణం కాండి అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వారికి సంవత్సరం వరకు దాదాపు 20 నుంచి 30 వేల రూపాయల వరకు విలువ చేసే మందులను స్విమ్స్ ఉచితంగా అందిస్తుందని డాక్టర్ ఆర్వి కుమార్ పేర్కొన్నారు. ఆపై 5 సంవత్సరాల వరకు టీటీడీ ప్రాణదానం పథకం కింద మందులు ఉచితంగా అందజేయబడతాయన్నారు. గుండె, లివర్, కిడ్నీ తదితర అంగాలు పాడైపోయినప్పుడు ఇక తమకు జీవితం లేదని బాధపడకుండా ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా బాగుపడే అవకాశం ఉందా అని వైద్యులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స ప్రక్రియలను దాత నుంచి గుండెను సేకరించి భద్రపరిచి దానిని గుండె మార్పిడి శస్త్రచికిత్స అవసరమైన రోగికి అమర్చడం, ఈ ప్రక్రియ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యవతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే లివర్ మార్పిడి శస్త్రచికిత్సపై గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరామిరెడ్డి, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సపై అసిస్టెంట్ ప్రొఫెసర్ మాధిని, బోన్ మ్యారో మార్పిడిపై మెడికల్ ఆన్కాలజీ విభాగాధిపతి డాక్టర్ భార్గవి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాల డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, స్విమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ సునీల్, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ హర్షవర్ధన్ వర్మ, డిప్యూటీ డైరెక్టర్ ప్రభావతి, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎర్రం రెడ్డి, పిఆర్ఓ వి రాజశేఖర్, ఎంఎస్డబ్ల్యూ ప్రసాద్, సిబ్బంది, ఎంబీబీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ అవయవదానం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఒక మనిషి నుంచి అవయవాలు తీసుకుంటే దాదాపు 8 మందికి మనము లైఫ్ ఇవ్వగలుగుతాం. అందువల్ల మామూలుగా మనము బతుకున్నప్పుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అలా ఇస్తూ ఉంటాం. అలా బతుకున్నప్పుడే కాకుండా చనిపోయిన తర్వాత కూడా మన జీవితానికి, మన శరీరానికి ఒక పరమావధి ఉంది అనేటువంటిది సంఘంలో విస్తృతంగా ప్రచారం చేయడం కోసం ఈ రోజును వాడుకుంటూ ఉన్నాం. రెండవ ముఖ్యమైన ఇదేంటంటే, ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే చాలా టెక్నాలజీతో కూరుకున్న పని. చాలా పెద్ద పెద్ద ఊర్లలో, అంటే చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై అలా వెళ్ళి చేయించుకోవాలి తప్పితే మనం అందరం చేయించుకోలేము అనేటువంటి ఒక అపోహ జనసామాన్యంలో ఉంది. కానీ ఈరోజు మేము చాలా గర్వంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నాలజీ అంతా కూడా అవైలబుల్ ఉందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. రెండవ విషయం ఏంటంటే,